కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే ఆలోచనతోనే ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లోకి వలసలు వస్తున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి పట్టణంలోని ఉదయనగర్ 10వ వార్డు సభ్యులు ఈర్ల స్వరూప సురేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో 200 మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం దళిత ముఖ్యమంత్రి అని, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని 5 లక్షల రుణాలు ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారని చెప్పారు. ప్రజలు మరోసారి తెరాస ప్రభుత్వం చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు 3 లక్షల రూపాయలతో ఇళ్లు నిర్మాణానికి, రైతులకు 100 రోజుల్లో ఒకే దఫాలో 2 లక్షల రూపాయలు, మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని మరియు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, ఫ్లోర్ లీడర్ వేముల రామ్మూర్తి, జెడ్పీటీసీ యాట దివ్య తదితరులు పాల్గొన్నారు. ఇస్తామన్నారు కానీ ఇక్కడ కూడా 4 ఏళ్ళ నుంచి ఇవ్వలే. 4 ఏళ్లలో మనం చేసిన పని ఏందా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం మహిళలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు చేసిన పని ఏందా అంటే నైలాన్ చీరలు చినిగి, అంటే అవి ఎందుకు పనికిరాని చీరలు ఇచ్చిండు. మరి ఆ బతుకమ్మకు మొన్న 10 కోట్లు ఇచ్చిండు. 10 కోట్లు ఇస్తే ఎక్కడన్నా ఒక్క గ్రామ పంచాయతీ కన్నా, ఒక మున్సిపల్ కన్నా ఎక్కడన్నా నిధులు కేటాయించారంటే ఇవ్వలేకి ఇవ్వలే. బిడ్డకి ఇచ్చిండు 10 కోట్లు. ఆ బిడ్డ 10 కోట్ల వారు ఎక్కడ జరిగిందా అంటే విదేశాలు జరిగింది.